హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్లో చేసి తక్కాలి ఆంధ్ర చికెన్. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కేజీ చికెన్, టమాటో ప్యూరీ 1 ఫుల్ కప్, ఉల్లిగడ్డ ముద్ద 1 ఫుల్ కప్, పచ్చి కొబ్బరి ముద్ద 1/2 కప్, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె తగినంత, మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేప కొద్దిగా, శనగ తగిలి పెట్టుకున్న పచ్చిమిర్చి 5 లేక 6. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో చికెన్ మిశ్రమాన్ని వేసుకొని అందులో 1/2 గ్లాసు వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకొని సన్నగా తరిగి పెట్టుకొని పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిగడ్డ ముద్ద వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అందులో కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి ముద్ద, మిరియాల పొడి, గసగసాలు, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికించుకున్న వాటర్లో కనుక ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సరంగులో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ తక్కాలి ఆంధ్ర చికెన్ రెడీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.